ఇదిలాంటి 2 రూపాయల కిలో బియ్యం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను దారుణంగా పెంచిందని తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించింది. నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయంటూ తెలుగుదేశం వరంగల్లో ధర్నా నిర్వహించింది. ఓట్ల కోసమే 2 రూపాయల కిలో బియ్యం ఇస్తున్నారని, ఇతర వస్తుల ధరలు ఆకాశాన్నంటాయని టీడీపీ నేతలు విమర్శించారు. పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇవాళ సామాన్యుడు ఒక పూట సంతృప్తిగా ఉప్పు పప్పు మంచున చింతపండు తీసుకొచ్చుకొని తినగలుగుతున్నాడా? దీనికి జవాబు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇవాళ మాకు 2 రూపాయల కిలో బియ్యం వేయడం సంతోషం, కానీ ఇవాళ మీరు నిత్యావసర ధరలు తగ్గియకుంటే మాత్రము సామాన్యుడు బతకలేని పరిస్థితుల్లో ఉన్నాడు కనుక. ఇక కరీంనగర్ లోనూ టీడీపీ ధర్నా నిర్వహించింది. పెరిగిన ధరలతో పేద మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారని ఆ పార్టీ నాయకులు అన్నారు. కలెక్టరేట్ లోకి దూసుకుపోవడానికి ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పెంచిన పెరిగిన ధరలు మొత్తాన్ని తగ్గించుకొని అదులో పెట్టుకోండి, కంట్రోల్ చేసుకోండి, అప్పుడే పేద ప్రజలు మీ దూర నూనెను పప్పులను ఉప్పులను మొత్తం తగ్గిస్తే కేవలం అప్పుడు భోజనం తినగలుగుతారు. లేపు కానీ 2 రూపాయల కిలో పై చెప్పుకో గొప్పలు చెప్పుకోకండి. ఇప్పటికీ పేదవాడు భోజనం తినే పరిస్థితి లేరు, ప్రజలు గమనించుకుంటున్నారు. మరోవైపు అర్హులైన వారికి కిలో 2 రూపాయల బియ్యం ఇవ్వడం లేదంటూ రాజమండ్రి టీడీపీ నేతలు గొడవకు దిగారు. దీంతో కాంగ్రెస్ టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావును అడ్డుకునేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపచేశారు.